దాని పేరు ఏంటో తెలియదు గానీ ఇదే సో ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఆడుకోవచ్చు సో ఇలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే మనం వచ్చేసి చైనీస్ గార్డెన్ ఎంట్రీ ఫీ అండ్ టైమింగ్ ఏందో చూసేద్దాం మనం అయితే టైమింగ్ వచ్చేసి 10 AM నుంచి 5 PM అండి సో ఎంట్రీ ఫీ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంది అడల్ట్కి వచ్చేసి $8 అండ్ ఫ్యామిలీ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి గార్డెన్లో ఏ టైమింగ్లో ఏం జరుగుతుందని చెప్పేసి టైం టేబుల్ అండి సో మార్నింగ్ 10:30 ఫిష్ ఫీడింగ్ గార్డెనింగ్ టూర్ అలా సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం ప్రస్తుతానికి అయితే సో ఎంట్రీ కౌంటర్ దగ్గరికి సో ఫైనల్గా టికెట్ అయితే తీసుకున్నా సో అడల్ట్స్కి అయితే $8 ఛార్జ్ చేస్తారండి ఎంట్రీ ఫీ వచ్చేసి సో ఎంట్రన్స్లో ఇలా ఉంది ఒక లుక్ వేసుకోండి ఈ గార్డెన్కి వచ్చేసి NSW యూనివర్సిటీ అని చెప్పేసి పెద్ద యూనివర్సిటీ అండి వాళ్ళు వచ్చేసి ఈ గార్డెన్కి వచ్చి సపోర్ట్ చేస్తారు ఫినాన్షియల్గా ఫినాన్షియల్గా కావచ్చు లేకపోతే డెవలప్మెంట్ పరంగా కావచ్చు సో మొత్తానికి అయితే సపోర్ట్ అయితే చేస్తారు వాళ్ళు అండ్ ప్రస్తుతానికి అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో చైనీస్ మేబీ వాళ్ళ ఏదైనా ఆర్ట్ ఉండొచ్చు ఇది వచ్చేసి చూడడానికి అయితే బాగుంది ఏందరయ్యా మీదికైతే ఊరుకొచ్చింది పామాయిందా భయపడ్డా మొత్తానికి అయితే ఏదో చూడాలి అది ఊరుకొస్తుంది ఊరుకొస్తుంది ప్యారల్గా ఇదేంది తొండ ఈ తొండ తొండ ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ లోపలికి వెళ్ళి గైడెన్స్ పిలుచుకొచ్చి ఏందా అని చెప్పి చూపించి మాట్లాడిన తర్వాత తర్వాత తిరిగినండి సో అలాంటి తొండ లాంటి దాన్ని ఏమంటారు నాకు తెలియదు దాని పేరు వచ్చేసి సో అలాంటివి అయితే చాలా ఉన్నాయి గార్డెన్ నిండా అని చెప్పేసి చెప్పినండే సో అవి ఏం పెద్ద హార్మ్ఫుల్ కావు సో నార్మల్గా తిరుగుతూ ఉంటాయి సో ఏం భయపడక అన్నట్టు చెప్పినండే నాతో పాటు వేరే వాడు కూడా వచ్చేసరికి కొంచెం లోపల తిరుగుతున్నాయి ఎప్పుడైతే మళ్ళీ ఉంది ఇదైతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఒకటి బాగా అనిపించింది $8 స్పెండ్ చేసినా కూడా చాలా బాగుంది వాటర్ ఫ్లో నాకు ఉత్సాహపడుతుంది ఇవేందా ఈ గార్డెన్ ఎవరైనా వస్తే కొత్తగా ఎవరైనా వద్దామని చెప్పేసి అనుకుంటే ఒక్కొక్కరు అయితే అసలు అయితే వెళ్ళకండి సో వస్తే భయపడతారు ఎవరైనా వస్తే ఇద్దరిద్దరు వెళ్ళండి గార్డెన్ అంటే ఇవే ఉన్నాయండి మోనోగేట్స్ అంటే మోనోగేట్స్ అలా ఉండాలి సో ఇది బ్యాక్ సైడ్ ఏమో ఉంది చూసేద్దాం సో దీంతో పాటు సో ఆర్ట్ ఏందో దీనిలో ఏందో చూసేద్దాం ఈ గార్డెన్ సంబంధించిన ఫోటోలు తను హ్యాండ్ పెయింట్ చేసి ఇస్తుందంట కావాలంటే సో ఇక్కడ చూడండి ఇగో అమ్మ ఎక్కడ చూసినా అవే ఉన్నాయి ఈ గార్డెన్ వచ్చేసి ఆర్టిఫిషియల్గా తయారు చేసుకున్నారంటండి సో వాళ్ళు వాళ్ళు గుర్తు కోసం చైనీస్ గుర్తులా సో రాళ్ళు కానీ ఏదైనా సార్ ప్రతి వేరే వేరే డిఫరెంట్ ప్లేసుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ వచ్చేసి సో దీన్ని ఇలా తయారు చేశారంట ప్రతి రాళ్ళు కూడా సో ఇదంతా న్యాచురల్ కాదు సో ఇదంతా మ్యాన్ మేడ్ ఒక గార్డెన్ లాంటిది సో వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసేద్దాం అది కూడా సో లెట్స్ గో ఇక్కడ ఏమైనా మోటార్స్ ఉన్నాయా ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమవుతలేదు కానీ
మహానందిలో కింద నుంచి వాటర్ మేబీ కింద నుంచి ఏమైనా ఫ్లో వస్తుందా, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాలేదు కానీ. సో మహానందిలో ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో కూడా అర్థం కాదు. మహానందిలో సేమ్ ఈ వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీనికి ఎక్కడైనా మోటార్ పంపులు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తుంటే ఏం అర్థమవుతలేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమవుతలేదు. సో కింద నుంచి ఎట్లా వస్తుందో అర్థమవుతలేదు, మేబీ పంపులు ఏమైనా పెట్టిరో. ఇక ఉడేలో తోడేలో ఏమో ఉన్నాయి కదా, భయంకరంగా ఉన్నాయి. సో భయం అవుతుంది నాకైతే, ఎక్కడ అడుగు పెడతామన్నా. ఇగో ఇక్కడ ఒకటి దాక్కుని ఉంది, అమ్మా కొమ్మ తీసి కలిస్తే పిక్కనేమో. చాలా భయంకరంగా ఉన్నాయి, అగోగోగో భయం అవుతుంది, మాస్టర్ భయం అవుతుంది. ఈ లైటింగ్ కూడా ఎర్ర ఎర్రది పెట్టండి. ఇక అమ్మా దేవుడా అమ్మో, ఇది ఇక్కడ ఉంది నాయన, ఎట్లా పోడు ఇక పైకి. అక్కడ పోయేది ఏం లేదులే కానీ ఇంత పెద్దగా ఉన్న భయంకరంగా ఉన్నవే తల్లి. దీనిలో చేపలు ఉన్నాయి కానీ మా నీళ్ళలో చేపలు ఎట్లా ఉన్నాయి నాకు అర్థం అవుతలేదు. కొంచెం కూడా భయం లేదు దానికైతే, అమ్మా నేనే భయపడుతున్నా కానీ అదైతే భయపడతలేదు. కృష్ణ గార్డెన్ నిండా ఇవే ఉన్నాయి, జాగ్రత్త ఇవి ఎవరైనా చూడడానికి వస్తే బీ కేర్ఫుల్ విత్ దిస్ వన్. ఏ కలర్ చేపలు ఇక్కడ ఉన్నాయి కదా, భయమవుతుంది కదా దీంతో. సో పైకి వెళ్ళిపోదాం అమ్మా, అవి భయపడుతున్నాయి నేను భయపడుతున్నా, ఎవరు భయపడుతున్నారు అర్థమవుతలేదు కానీ. ఈ ప్లేస్ వచ్చేసి సిడ్నీలో ఒక ప్లేస్ అండి, సో టౌన్ హాల్ దగ్గరలో ఉంటుంది. సో టౌన్ హాల్లో ఏ స్టేషన్ నుంచి ఎక్కినా సరే టౌన్ హాల్లో దిగేసి అక్కడ నుంచి 5 to 10 minutes వాక్ చేస్తే ఈ ప్లేస్ వస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అనేది చూడవచ్చు మనం. తక్కువ ఎంట్రీ ఫీలో వచ్చేసి మిగతా వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, 20, 50, 60, 75 అలా ఉంటాయి కదా. సో బిలో $10లో ఇక బ్యూటిఫుల్ ప్లేస్ అనేది చూడవచ్చు. సో స్పెషల్గా లవర్స్తో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే ఫోటోలు దిగొచ్చు, టైం స్పెండ్ చేసు, కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు. అంటే సిడ్నీలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ తాజ్మహల్ లాంటిది. ఈ తాజ్మహల్లో మనం వచ్చేసి టైటానిక్ సీన్లా ఫోటో దిగవచ్చు. ఫైనల్గా వాటర్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి ఇక్కడ వచ్చేసి చిన్న క్లూ అయితే దొరికింది. సో అండర్గ్రౌండ్లో ఆల్రెడీ వాళ్ళు పైపులను ఫిక్స్ చేసి పెట్టారు కాబట్టి అండర్గ్రౌండ్ నుంచి వాటర్ ఫ్లో అనేది జరుగుతూ ఉన్నది. సో చూడడానికి అయితే బ్యూటిఫుల్ ఉంది కదా. సో ఇలా వాటర్ ఫ్లోలో ఒక ఫౌంటైన్ లెక్క, అంటే వాటర్ఫాల్లా భయంకరంగా ఉన్నాయి. ఏదో తోడేలో ఊడేలో దాని పేరు అయితే తెలియదు కానీ. సో రిటర్న్ అవుతున్నాయి ఇక చైనీస్ గార్డెన్ టూ ఫినిష్. మౌంటైన్ గేట్ అంట ఇదంతా, మౌంటైన్ గేట్. ఇంకా స్పాట్స్ ఏం చేస్తారు వీళ్ళు, ఇవన్నీ అంటే ఆర్టిఫిషియల్గా ఫిక్స్ చేసినాయండి, అన్నీ న్యాచురల్గా అంటే ఆటోమేటిక్గా అవి ఫిక్స్ అయినాయి కావు. సో ఈ కాడికి ఎక్కడెక్కడి నుంచో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ నుంచి స్టోన్స్ తీసుకొచ్చి ఇలా ఫిక్స్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన షేప్లో వాళ్ళు ఫిక్స్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నారు వీళ్ళైతే. ఓకే చూడడానికి అయితే టైం స్పెండ్ చేయడానికి అయితే ఓకే $8. స్ట్రైట్గా ఒకటి ఐమాక్స్ కనిపిస్తుంది చూసిరా, స్ట్రైట్గా అది కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడైతే. వరల్డ్లోనే అతి పెద్ద స్క్రీన్తో రెడీ అవ్వబోతుంది అది సిడ్నీలో. సో నేను డార్లింగ్ హార్బర్లో అది క్లియర్గా చూపించిన, కావాలంటే మన ఐకార్డ్లో ఇస్తా ఆ వీడియో చూడడానికి కూడితే. ఈ టోటల్ గార్డెన్ తిరగాలంటే మొత్తం వచ్చేసి 30 to 45 minutes పడుతుందండి. సో నేను వచ్చేసి ఈవినింగ్ 4:00 ఆ టైంలో వచ్చిన, సో క్లోజింగ్ టైం అయిపోతుంది కాబట్టి బయటికి వెళ్ళిపోతాం మనం వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి అంత టాయిలెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ చైనా అంటేనే రెడ్ కలర్ ప్రతి దిక్కున ప్రతి కార్నర్కి వచ్చేసి కనిపిస్తుంది చూసిరా. సో ఇది చూడండి, ఇది సూపర్గా ఉంది కదా. సో ఒక న్యాచురల్ ఒక కేవ్ లెక్క ఉంది కదా అదంతా,
బుర్రా కేవ్స్ లెక్క. అసలు చెప్పాలంటే ఎంత న్యాచురల్గా, అసలు న్యాచురల్ అంటే ఎంత న్యాచురల్గా ఇల్లు రెడీ చేసిరంటే చాలా చూడడానికి కూడా చాలా న్యాచురల్గా ఉంది ఉన్నది కదా ఇదంతా. సో చూడండి, ఒక్కొక్క స్టోన్ పెట్టి ఎంత ఓపిక పెట్టి ఎంత న్యాచురల్గా న్యాచురాలిటీని తెచ్చిరో, సూపర్గా ఉంది కదా. అసలు నేనైతే అక్కడ పైకి వెళ్ళదని చెప్పి సైన్ బోర్డు పెట్టినా సరే పైకి వచ్చినా చూద్దామని చెప్పేసి ఏముంది అంత సీక్రెట్గా అన్నట్టు. సో చూస్తే ఫైనల్గా వచ్చేసి డోర్ క్లోజ్ ఉన్నది. సో చూడండి, డిసప్పాయింట్. మనం ఇక కిందికి దిగేసి అలా రిటర్న్ అయిపోదాం. సో ఇక్కడ క్యాంటీన్ కూడా ఉందండి, సో ఫుడ్ కూడా దొరుకుతుంది మనకు వచ్చేసి. సో ఈరోజు ఫుడ్ కోర్ట్ అనేది లేదు, ఎందుకంటే నేను క్లోజింగ్ టైంలో వచ్చిన కాబట్టి క్యాంటీన్ క్లోజ్ ఉండే. సో ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉన్నది. అండ్ డక్స్ ట్యాంక్ చేస్తున్నాయి ఇక్కడ, అంటే స్విమ్మింగ్ చేస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి ఎంచ $1 ఎంచ డొనేషన్ చేయమని చెప్పి బోర్డు పెట్టారు. కానీ ఇక్కడ ప్రతి షాప్లో కానీ ప్రతి ప్లేస్లో కానీ ప్రతి మ్యూజియంలో కానీ అలా డొనేషన్ అనేది బాక్స్ అనేది ఉంటుందండి. సో మనకి ఇష్టమైతే మనం చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ప్రస్తుతానికి అయితే మనం బయటికి వెళ్ళిపోదాం. చైనీస్ గార్డెన్ చూడడానికి పోతే మనం ఒక చైనీస్ గార్డెనే కాకుండా చుట్టుపక్కల చాలా ప్లేసులు ఉంటాయండి, అది చూడవచ్చు. ఓపెన్ ఇలా ఓపెన్ స్పేస్లో ఓపెన్ ఏరియాలో సో ఎక్సర్సైజ్ చేసుకుంటారు, వాకింగ్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనకు సిడ్నీ ఐసీఐసీ అండి కనిపించేది. సో ఇలా బ్యూటిఫుల్ వెదర్లో మనం అందరికీ ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. సో ఇలా టైం స్పెండ్ చేసుకుంటా అలా డే ఫినిష్ చేయొచ్చు. చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి చాలా పార్కులు ఉన్నాయండి చుట్టుపక్కల అక్కడ దగ్గరలోనే. సో ఇలాంటి బ్లింక్ ఇలాంటి వాటర్ బ్లింక్ అయ్యే వాటర్ సిస్టమ్ అనేది ప్రతి పార్క్లో ఉంటుంది, ఇది కామన్ ఇక్కడ. సో ఈ వీడియో ఇంతేనండి. సో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ అండి. బై.